Hi andi andariki namaskaram, welcome back to Trade Technologies. Mo channel like subscribe share cheyandi and also don't forget to comment about your queries and feedbacks. Telegram channel lo join akade ee question approach and we'll try to reply back. So first thing I wanted to clear this. So nenu ee videos pettunnaduku chaala mandi chaala comments chestaru, okay, ignore cheyandi ani cheptunnaru chaala mandi. Enduku ee type of videos chestunnaru, technical videos cheyandi ani cheptunnaru. And also technical videos gurinchi cheppalante like there are around 700 plus 800 plus daaku unne man dantlo videos. So if you guys don't want to watch these kind of videos, you guys can go and watch those technical videos or you can ignore my channel. So inkote endante like evaraithe proxy ni support cheyalanukuntunaro, and if you are already doing proxy or if you are going for proxy, well and good, okay, so I'm not stopping you. But evaraina okkaru aa video chusi okay idi tappu, okay idi manam cheyyoddu, సో టెక్నికల్ గా నేర్చుకొని వెళ్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఆర్ కెరియర్, నా గ్రోత్ కి పనిచేస్తుంది అనుకున్న వాళ్ళకి ఇవి ఉపయోగపడే వీడియో అది, ఓకేనా? మీరు ఆల్రెడీ ప్రాక్సీ చేసి లక్షలు సంపాదిస్తున్నట్టయితే ప్లీజ్ ఇగ్నోర్ దిస్ వీడియో, ఓకే? సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, ఓకే? ఇప్పుడు ఒక గొర్రె పోతుందంటే దాని వెనుక చాలా గొర్రెలు వెళ్తూ ఉంటాయి, ఓకే? సో అందులో నుంచి ఏదంటే ఒక ఇద్దరు ముగ్గురు అన్నా, ఓకే, సో ఓకే ఇది తప్పు అని పక్కకు వస్తే బాగుంటదని, అంతేగాని మీ ప్రాక్సీ చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, మీ డబ్బులు మీకు వస్తూనే ఉంటాయి, ఓకే? సో హౌ మచ్ మనీ యూ వాంట్ టు అర్న్ ఆన్ దేమ్, యూ కెన్ అర్న్ ఆన్ దేమ్, ఓకే? సో మీరు ప్రాక్సీ వచ్చే వాళ్ళ మీద డబ్బులు సంపాదించుకోవచ్చు, మీరు సంపాదించుకొని వాళ్ళని ఏమి రాకుండా టెక్నికల్ గా కంపెనీలోకి మూవ్ చేయొచ్చు, తర్వాత వాళ్ళ జాబ్ పోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటారు. ఎవడు కూడా నా దగ్గర రాడు, ఎందుకంటే యూట్యూబ్ ఇస్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్, ఓకే? సో నేను ఎవరినో ప్లీజింగ్ చేయడానికి నేను వీడియోస్ చేయట్లేదు ఇక్కడ, ఓకే? ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, మీరు కమెంట్ చేసేటప్పుడు నేను వీడియో చేస్తున్నాను అంటే నేను ఏం చేస్తున్నాను అనేది నాకు తెలుసు, ఓకే? సో ఐఎమ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్, ఓకే? సో మీరు వచ్చి నాకు ఇది ఇట్లా చెయ్యొద్దు ఇట్లా చెయ్యాలి అని చెప్పాల్సిన అవసరం లేదు, ఓకే? సో అట్లా చెప్పాలి అనుకుంటే మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఈ టెక్నాలజీ గురించి చెప్పండి అంటే చెప్తాం. దీంట్లో అన్న ఇట్లా కాదు పీపీటీస్ పెట్టడం చాలా మంది పెట్టిన చెప్పినారు, చాలా సార్లు పీపీటీస్ కమెంట్స్ కూడా పెట్టడం ట్రై చేసి పెట్టడం స్టార్ట్ చేస్తాను నేను, ఓకే? సో అట్లాంటి సజెషన్స్ ఏమైనా ఉంటే, టెక్నికల్ సైడ్ ఏమైనా సజెషన్స్ ఉంటే పెట్టండి. నువ్వు ఇట్లాంటి వీడియోస్ చేయకండి, మీరు ఇగ్నోర్ ఎందుకు చేస్తాను నేను, ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను సఫర్ అవుతున్నా లోపల. ఇప్పుడు నేను 20 మినిట్స్ 30 మినిట్స్ ఇంటర్వ్యూ తీసుకుంటాను అంటే ఆ 30 మినిట్స్ నాకు వేస్ట్ అయినట్టే కదా. ప్రాక్సీ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, ఓకే? వాళ్ళకు కూడా తెలిసే తప్పని, ఓకే? కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బు వస్తుంది కాబట్టి ఏదైనా చేస్తాం, డబ్బు వస్తుంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను, నాకు 3 లక్షలే ఉంది జీతం, నాకు 4 లక్షలే ఉంది జీతం, కాబట్టి నాకు 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి నేను ఏమైనా చేస్తాను అనుకుంటే చేయండి, ఓకే? మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపుతలేరు, ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్. మీరు ఎట్లా చూస్తారు, ఇజ్ ఇట్ ఎథికల్ ఆర్ ఇజ్ ఇట్ నాట్ ఎథికల్ అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉంటుంది, ఓకే? ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఫేక్ పెట్టుకొని రావడం అనేది ఇట్స్ టోటల్లీ నాన్ ఎథికల్, అది అసలు కరెక్టే కాదు, అసలు అట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దని చాలా మంది చెప్తుంటారు. యూట్యూబ్లోకి వెళ్తే ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకోకండి, మీరు ఫ్రెషర్గానే ట్రై చేయండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. కాకపోతే మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం, నేను కూడా దాన్ని ఓకే ప్రాబ్లం లేదు పెట్టుకొని రావచ్చు మీరు ఎథికలే అంటే, ఇలా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఎందుకంటే మనకు వేరే ఆపర్చునిటీస్ ఎక్కువ ఇవ్వట్లేవు కంపెనీస్, మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే తీసుకుంటున్నారు కాబట్టి పెట్టుకొని వెళ్ళండి అని చెప్తున్నాం, ఓకే? సో అది వేరే వాళ్ళకి రాంగ్ అనిపించచ్చు, ఓకే? సో లాట్ ఆఫ్ పీపుల్ హావ్ కమ్ అప్ విత్ దాట్ ఆల్సో, నువ్వు ఫేక్ ఎట్లా ఎంకరేజ్ చేస్తావు, ప్రాక్సీ ఎందుకు ఎంకరేజ్, అరే ప్రాక్సీ అనేది టోటలీ రాంగ్. అది ఏమి తెలియకుండా నువ్వు జాబ్కి వెళ్తున్నట్టు, ఇప్పుడు ఒక ఏరోప్లేన్ పోతూ ఉంటుంది, ఓకే, వాడికి పైలట్ ఏమి రాదు, పోయి ఆ ప్లేన్లో కూర్చుంటారా మీరు, కూర్చోరు కదా? ఇది కూడా అంతే, మేము ఆల్రెడీ కంపెనీలు ఉన్నాము, ప్రాక్సీ కూడా వచ్చి డ్రైవ్ చేస్తా, నేను ఇప్పుడు ఏరోప్లేన్ నేనే డ్రైవ్ చేస్తాను, నాకు ఎవడో పైలట్ ఇంటర్వ్యూ చేసినాడు, నేను వచ్చి పైలట్ నేను ఏరోప్లేన్ నడిపిస్తా అంటే అంటే కూర్చుంటారా మీరు, ఎంత మూర్ఖత్వం అది. ఇది కూడా అంతే, ఓకే? సో లేదు వాడు ఏం చదువుకోలేదు కానీ వాడు పైలట్ ఎక్స్పర్ట్, వాడికి బాగా వచ్చు ఏరోప్లేన్ నడపడము, ఓకే? సో అంటే ఎవడైనా పోయి కూర్చుంటాడు, ఈవెన్ ఇఫ్ హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ డిగ్రీ ఆర్ ఈవెన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎడ్యుకేషన్, ఏది లేకున్నా కానీ వాడికి వచ్చు అంటే వెళ్ళి కూర్చుంటారు, ఓకే? దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్, ఓకే? సో అంతేగాని బ్లైండ్గా వచ్చేసి ఛానల్లో నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇగ్నోర్ చేయది చాలా మందికి తెలుస్తుంది, తెలియనియండి, తెలియాలి అందరికీ. ఇది ఎవరికి తెలియదు చెప్పండి, 10th క్లాస్ ఫెయిల్ అవుట్ కూడా ప్రాక్సీ చేసుకుని లోపలికి వస్తున్నాడు, 16 సంవత్సరాలు కష్టపడి చదివి ఎడ్యుకేషన్ చేసి బీటెక్లు చదివి
నానా కష్టాలు పడి పాస్ అయ్యి జాబులు దొరక్క అక్కడిక్కడ నేర్చుకొని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకొని జాబ్కి వెళ్దామని ట్రై చేస్తే వాడి దగ్గర డబ్బులు ఉండయి. ఓకే, సో వాడు కూడా పేదోడు అయి ఉంటాడు. ఈ ప్రాక్సిల్ చేయడం అవన్నీ కూడా చెయ్యడు వాడు, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటాడు, పోయి జాబ్ చేసుకుందామని పోతాడు. ఎవడో ఒకడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు, టెన్త్ క్లాస్ పాస్ కూడా కాని వాళ్ళు చెప్తున్నా, టెన్త్ క్లాసు పాస్ కాని వాళ్ళు కూడా ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకొని ప్రాక్సీ చేసుకొని లోపలికి వస్తున్నారు. అది ఎవడికి వస్తుంది ఇంపాక్ట్? అది ఎవడికైతుంది ఇంపాక్ట్? టెక్నికల్గా నేర్చుకున్నోడికే ఇంపాక్ట్ అవుతుంది. ప్రాక్సీకి వెళ్తున్నవాడు అంటేనే వాడి దగ్గర 4-5 లక్షలు ఉంటాయి కానీ వాడు ప్రాక్సీకి వెళ్ళాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. 3 లక్షలు 4 లక్షలు ఇంది ప్రాక్సీ ఓడి చేస్తలేడు. వాడి దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి వాడికి ఏం చేత కాక, ఏమి పని తెలియక, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోలేక బద్ధకం కోసం నా దగ్గర డబ్బు ఉంది నేను ఏమైనా చేస్తానని చెప్పి ఒక చెంచాగాడిని కొనుక్కొని ఆ చెంచాగాడితో ఇంటర్వ్యూ చేపిస్తారు. దాన్ని ప్రాక్సీ అంటారు. అర్థమవుతుందా? మీరు వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఎందుకంటే నేను యూట్యూబ్ మీద బతకలేను. నాకు యూట్యూబ్ సోర్స్ కాదు, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు. జనాలకు హెల్ప్ చేయడానికి యూట్యూబ్ పెట్టాను నేను. దిస్ ఈస్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్. నేను ఏదైతే జాబ్ చేస్తున్నానో అది నా బ్రెడ్ అండ్ బటర్. అక్కడ ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాక్సీస్ వల్ల, అక్కడ ప్రాబ్లం వస్తుంది చాలా మందికి. కేటీ ఇచ్చిన తర్వాత 2 నెలల తర్వాత వాడు ఫేక్ అని తెలిసి వాడిని తీసేసి మళ్ళీ ఇంకోని తీసుకొని మళ్ళీ ఇంకోని పెట్టుకొని వాడికి ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ బాధ అయింది? చాలా ప్రాబ్లం అవుతుంది లోపల. దీని వల్ల ఇంటర్వ్యూస్ అన్ని కూడా థర్డ్ పార్టీకి ఇస్తున్నారు. రెజ్యూమే మానిటరింగ్ అంతా థర్డ్ పార్టీకి ఇస్తున్నారు. మీకు ఐడియా ఉందో లేదో, ఇప్పుడు చాలా మందికి తెలుసో లేదో, చాలా చాలా ఇంటర్వ్యూ థర్డ్ పార్టీ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు కంపెనీస్ చేస్తలేవు. ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, మీకు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న వాళ్ళు వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. మీకు ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి తెలుసు. ప్రాక్సీ వాళ్ళకి తెలియదు. కష్టపడి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది పెయిన్. వాళ్ళకి ఏమవుతుంది, వాడు థర్డ్ పార్టీ వాడు ఫస్ట్ రౌండ్ చేసి వాడు ఓకే అంటే అప్పుడు ఈ కంపెనీ ఎవడైతే హైర్ చేసుకుంటున్నాడో ఆ కంపెనీ వాడు మళ్ళీ 3 రౌండ్లు చేసి అప్పుడు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తున్నాడు. ఇంత స్క్రూనిటీ, ఇంత టైట్ ఎందుకైంది అనుకుంటున్నారు మీరు? ఈ చెంచా వల్లనే, ఈ ప్రాక్సీ చేసే చెంచాలు ఉంటారు కదా, వీళ్ళ వల్లనే అయింది ఇదంతా. వీళ్ళని వీళ్ళని ఎలిమినేట్ చేయాలి అంటే ఇట్లాంటి వీడియోస్ రావాలి, జనాలకు తెలియాలి. ప్రాక్సీ చేయడం వల్ల ఏమొస్తుంది మీకు? టెక్నికల్గా నేర్చుకొని వెళ్ళండి. అంత దమ్ము ఉంటే ఎందుకు ఇగ్నోర్ చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ చేయాలనే వాళ్ళని ఫస్ట్ కొట్టాలి. ఇగ్నోర్ ఎందుకు చేయాలి అసలు? ఇది అసలు ఇగ్నోర్ చేయొద్దు. ఇట్లాంటివి ఇగ్నోర్ చేస్తే మీ జాబులు కూడా పోతాయి లాస్ట్కి. ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతున్నారో వీళ్ళు ఏమంటే, చాలా మంది నేను కూడా ఫేక్ వచ్చిన కదా, వాడు ఏదో ప్రాక్సీ చేసుకొని వస్తుంటాడు కానీ మీరు కొంచెం కూడా జాలి చూపిస్తారనుకోండి చాలా స్క్రూనిటీ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హెచ్ఆర్, మీకు అర్థమవుతుందో లేదో, రిసిషన్ అని ఓ ఎంటబడుతున్నారు అందరూ. అసలు రిసిషనే లేదు మన దగ్గర, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది ఎప్పుడైనా కానీ వచ్చింది అనుకోండి నిజంగా, అప్పుడు మీకు తెలుస్తుంది ఎట్లా తీస్తారంటే, ఒక్కొక్క ఎవరిని తీయాలి అని ఇట్లా హెచ్ఆర్స్ మొత్తం ఇట్లా వేడి మీద ఉంటారు. అప్పుడు ఓకే, ఈ కంపెనీ చూడండి, ఇది బ్లాక్ లిస్ట్ ఉంది, ఈ కాంట్రాక్ట్ కంపెనీ నుంచి ఎవడోడు వచ్చిండు, ఓకే 100 మంది ఉన్నారు పీకేయండి, ఎందుకంటే అది బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇట్లా బీజీవీని కూడా స్క్రీనిటీ చేస్తారు. ఓ అట్లాంటి సిచ్యువేషన్ మనకి 2008-09 చాలా వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే, అప్పుడు రిసిషన్ వచ్చిన టైంలో చాలా మందిని పీక్ పడేసారు అప్పుడు. ఓకే, అది కాక 2010 ప్లస్లో కూడా వచ్చింది ఇట్లాంటి సినారియో. అప్పుడు చాలా మందిని పీక్ పడేసారు. ఎందుకు తీసేసారు అంటే నా కంపెనీ బ్లాక్ లిస్ట్ ఉందంట అనేసి. ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటే టెక్నికల్ స్కిల్స్ లేకుండా వచ్చి వాళ్ళని పీకేసి మళ్ళీ ఇంకోని ట్రైన్ చేసి ఇంకోని పెట్టుకోవాలి కాబట్టి కంపెనీస్ అన్ని కూడా విసుగెత్తిపోయినాయి. ఓకే, సో అందుకోసం అని ఇప్పుడు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీకి ఇస్తున్నారు అనమాట. మేము కూడా అదే పని చేస్తున్నాం. థర్డ్ పార్టీ వాళ్ళు చూసి వాడు రెజ్యూమే వెరిఫై చేసి వాడు ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మెయిన్ కంపెనీకి వస్తాయి రెజ్యూమేస్ కానీ క్యాండిడేట్ని కానీ. మళ్ళీ వాళ్ళు ఒక 3 రౌండ్స్ చేసిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. అంత స్క్రీన్ అంత టైట్ అయింది ఇప్పుడు. ఓకే,
అందుకనే మీకు జాబులు రావట్లేవు, కాల్స్ రావట్లేవు, జాబులు రావట్లేవు, కాల్స్ రావట్లేవు అంటే ఎడికెళ్ళు వస్తాయి. మొత్తం చెత్త నిండిపోయింది ఆర్గనైజేషన్లో. ఆ చెత్తను మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అది రాంగ్. ప్రాక్సీ అంటే అది, దానివల్ల ఇంపాక్ట్ ఇంకా ఉంటుంది. నేను చాలా తక్కువ చెప్పిన, మీరు ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి అర్థమవుతుంది, బయట ప్రాక్సీ చేసే వాళ్ళకి అర్థం కాదు. నేను మీకు ఆల్రెడీ చెప్పిన, 10th క్లాస్ పాస్ అయినోడు బ్యాక్ డోర్లు చేస్తుండు. వాడు ఎంత తీసుకుంటాడు? 4 లక్షలు 5 లక్షలు తీసుకుంటుండు ఒక్కని దగ్గర. వీళ్ళంతవరు బీటెక్ క్యాండిడేట్స్. బీటెక్ అంటే అవ్వదు, పెద్ద లెవెల్ మనకి, ప్రొఫెషనల్ డిగ్రీ. ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నోడు ఎవరి దగ్గర పోతున్నాడు? 10th క్లాస్ పాస్ అయినోడు ఆర్గనైజ్ చేస్తున్నాడు ఇదంతా. నువ్వు కరెక్ట్ చేస్తలేవు, నువ్వు కరెక్ట్ చెప్తలేవు అని వాడు వాళ్ళని తిడతాడు అనమాట. ఎవరిని? ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నోని. ఎందుకంటే వాడు కరెక్ట్గా లిప్సింగ్ చేయస్తలేడు. అంత దరిద్రం ప్రాక్సీ అంటే. దాన్ని మీరు ఎంకరేజ్ చేయడం కామెంట్లల్లా. మీకు ఇష్టం లేకపోతే ప్లీజ్ వెళ్ళిపోవచ్చు మీరు, నాకు అసలు ప్రాబ్లమే లేదు. ఎవరికైతే ప్రాక్సీ ఎంకరేజ్ చేయాలనిపిస్తుందో, ఎవరైతే ఇగ్నోర్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఫీల్ అవుతున్నారో, మీరందరూ కూడా ప్లీజ్ దయచేసి అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు నాకు తెలిసి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవడైతే ప్రాక్సీకి సపోర్ట్ చేస్తాడో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఎందుకంటే మనం ప్రాక్సీ వద్దంటాం కాబట్టి. ఓకే, సో బయట అదే సమాజంలో ఏదైనా జరిగిందంటే ఓ ప్రతోడు ట్విట్టర్లా, ఫేస్బుక్లా, వాట్సాప్లల్లా మెసేజ్లు, వాడు ఏదో చేసేసిండంట, ఇట్లయిందంట, అట్లయిందంట. ఇది ఇంకా దరిద్రం, చాలా చాలా తప్పు. ఇక్కడ ప్రాక్సీ జరిగేది ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎవడు రియాక్ట్ కాడు. ఏదైనా చెప్తే దాన్ని ఇగ్నోర్ చేయండి. మీరు ఇగ్నోర్ ఎందుకు చేస్తారు? ఇగ్నోర్ అంటే ఏంది అంటే, మీ పక్కన ఓ తప్పు జరుగుతుంటే దాన్ని మీరు ఇగ్నోర్, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. అది నేను చేయలేను. ఓకే, సో ఇది చాలా రాంగ్ డూయింగ్. ఇది చేసేది ఏదైతే ఉందో చాలా చాలా తప్పు. ప్రాక్సీ అనేది, ప్రాక్సీ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళొచ్చు, నాకే ప్రాబ్లం లేదు. మీరు లోపలికి వెళ్తారా, వాడు తర్వాత తీసేసిన తర్వాత ఏం చేస్తారు, తర్వాత మళ్ళీ వేరే జాబ్ ఎత్తుక్కుంటారా, అప్పుడు రియలైజ్ అవుతారా, ఇప్పుడే రియలైజ్ అవుతారా అనేది, ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, అది టోటలీ మీ విష్ అది. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఓకే, మీరు కూడా ఇగ్నోర్ చేయండి నా ఛానల్ని, పక్కకి వెళ్ళిపోయండి. అరే వీడు ఇంతే రైడ్ ఎప్పుడు ప్రాక్సీ వద్దు అంటాడు, మనం పోయి ప్రాక్సీయే చేసుకుందాం అనుకుంటే చేసుకోండి. ఓకే, కాకపోతే నాకు ప్రాక్సీల మీద ఈ వీడియో చేయాలి, ఆ వీడియో చేయకూడదు, నువ్వు ఎట్లా చేస్తావు ఈ వీడియో అనే దాని గురించి మాత్రం నాకు సజెషన్ ఇవ్వకండి. ఓకే, టెక్నికల్ సైడ్ ఏమని చెప్పాలనుకుంటే చెప్పండి, ఈ టెక్నికల్ వీడియో కావాలి, నాకు ఇది ప్రాబ్లం ఉంది, ఒక లైనక్స్ వీడియో ఇట్లా చేయండి, లేకపోతే డెవ్ఆప్స్లో ఇంకో వీడియోస్ చేయండి, క్యూబర్నెటిస్లో చేయండి, అట్లాంటి వీడియోస్, క్లౌడ్లో వీడియోస్ చేయండి అని సజెస్ట్ చేయండి. చేయడానికి ట్రై చేస్తాం. అంతేగాని ఇది తప్పు, ఇది ఇట్లా చేయొద్దు, ఇట్లనే చేయాలి అని మాత్రం చెప్పకండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ మై సజెషన్ ఇస్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్, అన్సబ్స్క్రైబ్ ఇట్. నా ఛానల్ని రికమెండేషన్లోంచి తీసేయండి, సో దట్ మీకు ఆ రికమెండేషనే రాదు. ఓకే, సో ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ యూ గైస్ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, సో దట్ మీకు ఏదైనా తప్పు జరుగుతున్నా మీరు ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే ప్రాక్సీ తప్పు అనుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లేదు నేను చెప్పేది రాంగ్ అనుకుంటున్నారో అన్సబ్స్క్రైబ్ చేసి పక్కకి వెళ్ళిపోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.